हेलो नंदी नमस्ते वेलकम टू मई चैनल पिल्लल नुंडी पेद्दवाळ्ळ वरकु अंदरू एंतो इष्टंगा तिने क्याबेज मंचूरियन ए विधंगा तयार चेसुकोवालो चूद्दाम। इंदुकोसम ओक बौल तीसुकुनी अंदुलो सन्नगा तरिगिन क्याबेज रेंडु कप्पुलु तुरिमिन क्यारेट ओकटी वेसुकोवाली। ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అదేవిధంగా ఒక కప్పు మైదా వేసుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి। కలుపుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు నీరు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి। ఈ విధంగా మొత్తం అన్ని బాల్స్ వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి। వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే మూకుడులో మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక పచ్చి మిరపకాయ, వేసి బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఒక ఉల్లిపాయ తరిగినది వేసుకోవాలి। ఇందులో ఒక కప్పు క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి। అదే విధంగా గ్రీన్ క్యాప్సికం తో పాటు ఒక కప్పు రెడ్ క్యాప్సికం వేసుకోవాలి। వేసుకుని వీటిని హై ఫ్లేమ్ మీద 50% వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి। ఈ విధంగా అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి। తరువాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి। అదే విధంగా 1 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి। వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి। విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్న క్యాబేజ్ బాల్స్ అనేవి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది। దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా
మా ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.